పిల్ల పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్తున్నప్పుడు ఎంతైతే బాధగా ఉంటుందో, 9 రోజులు ఆడి పాడి బతుకమ్మని నిమజ్జనం చేసేటప్పుడు, అది కూడా సద్దుల బతుకమ్మ నాడు, అంతే బాధగా ఉంటుంది. కానీ బతుకమ్మ పేరులోనే ఉంది, బతుకమ్మ, బతికి మళ్ళీ రామ్మ, ప్రతి సంవత్సరం మా కోసం రామ్మ. చాలామందికి కొన్ని అనివార్య కారణాల వల్ల, అది వీలు పడక కావచ్చు, ఇంకా వేరే ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే, మొదటి రోజు గనక బతుకమ్మని పేర్చినట్లయితే తప్పనిసరిగా వీడుకోలు కూడా పలకాలి. సద్దుల బతుకమ్మకి బతుకమ్మ తప్పనిసరిగా పేర్చాలి. సైజుతో ఏమీ పని లేదు, ఎన్ని రకాల పూలని కాదు, ఎంత దృఢ నిశ్చయంతో చేశామో, ఎంత భక్తి శ్రద్ధలతో చేశామనేదే ముఖ్యము. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, ఏదైనా ఆడ్ నెంబర్ బేసి సంఖ్యలో ప్రసాదాలు పెడతారు. అయితే 9 రకాలు లేదా 5 రకాలు లేదా 3 రకాలు, వాటిలలో మెయిన్గా చెప్పాలి అంటే పరమాన్నం అయి ఉండొచ్చు, దద్దోజనం అయి ఉండొచ్చు, పులిహార అయి ఉండొచ్చు, గసగసాల అన్నం, నువ్వుల అన్నం, కొబ్బరి అన్నం, పుట్నాలన్నం, ఇంకా పల్లీల పొడితో అన్నం చేస్తారు, కొంతమంది అల్లం అన్నం అని చేస్తారు. ఇక ఎన్ని రకాలుగా చేయాలనుకుంటే అన్ని రకాలుగా కూడా ఈ అన్నాలు చేయొచ్చు అనమాట. కొబ్బరిలో కూడా 2 రకాలు చేస్తారు, 2 కొబ్బరి, పచ్చి కొబ్బరి అనేసి. సో ఇన్ని రకాల నైవేద్యాలు, ఆటపాటలతో సద్దుల బతుకమ్మ హుషారి. వీడి చెల్లి పుట్టి నిల్లు చేరే వేళ అట్టరాని ఆనందాలే పల్లెటూరుకొచ్చేరంట, పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం, చిన్నబాయి వల్ల గ్రామం సందడిగా మారే దినం, బతుకు పండుగలో నిర్మలా.
దొరికే నమ్మో ఈ వాడలోన బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాగి బిందె తీసుకురమని నీళ్ళకు పోతే రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన రాములోరు ఎదురాయ నమ్మో ఈ వాడలోన చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ బంగారు బొమ్మ దొరికే నమ్మో